హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు మన వీడియోలో పల్లీ చట్నీ చేసి చూపిస్తున్నా. చాలామందికి పల్లీ చట్నీ ఒకేలా చేసినా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ వస్తుంటుంది కదండి. అలా కాకుండా ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ రావాలంటే ఒకసారి ఈ విధంగా పల్లీ చట్నీ చూసి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇడ్లీ, దోశ, బోండా, ఓతప్పం ఎందులోకైనా చాలా బాగుంటుందండి, ఈజీ ప్రాసెస్ కూడా. ఈ పల్లీ చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు పల్లీ చట్నీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. పల్లీలు ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి, 1/2 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్ది. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ వరకు పల్లీలు వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు మొత్తం కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 8 వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర పచ్చిమిర్చి వేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోండి. 5-6 వరకు వెల్లుల్లి పైన పొట్టి తీసేసి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్నప్పుడు కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి అన్నా వెల్లుల్లి అయినా కొంచెం పేలే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి కట్ చేసుకొని వేసుకుంటే సరిపోద్ది. కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా కొంచెం వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే లాస్ట్లో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 1 కొబ్బరికాయలో సగం చెక్క తీసుకొని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరికాయ వేయడం వల్ల పల్లీ చట్నీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చట్నీ మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న కొబ్బరి పచ్చిమిర్చి కంప్లీట్గా చల్లారిపోయాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకోండి. చిన్న గోళీ సైజ్ అంత చింతపండు. ఏ కప్తో పల్లీలు వేసుకున్నామో సేమ్ అదే కప్తో 1/2 కప్ వరకు పుట్నాల పప్పు వేసుకోండి. దీన్ని వేపిన్ శనగపప్పు అని కూడా అంటారు. 1 కప్పు పల్లీలు అయితే 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న చట్నీ మొత్తం ఇలా బౌల్లోకి వేసుకున్నాక అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. థిక్గా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం పల్చగా కావాలనుకుంటే అదే మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకొని అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు చట్నీలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకున్నాక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు 2 వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా లైట్గా తాలింపు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి. తాలింపు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చట్నీలో తాలింపు వేసుకొని కలుపుకోండి. పల్లీ చట్నీ ఇడ్లీ దోశలోకి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశల కన్నా చట్నీ ఎక్కువ తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇడ్లీలోకి వేసుకుంటున్నానండి. ఇడ్లీలోకనే కాకుండా దోశ, బోండా, ఓతప్పం ఎందులోకైనా చట్నీ సూపర్గా తినేయచ్చండి. చూసారు కదా, నిమిషంలో రెడీ చేసేయచ్చు, ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఈ విధంగా పల్లీ చట్నీ చేసి ఇంట్లో వాళ్ళు పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు. చూసారు కదా పల్లీ చట్నీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.